హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలండి ఇది శ్రావణ మాస పూజల్లో మంచి ప్రసాదంగా యూజ్ చేస్తారు అలాగే అన్ని పూజల్లో కూడా యూజ్ చేస్తారు అంతేకాకుండా మనకి బ్రేక్ఫాస్ట్లోకి డిన్నర్లోకి అలాగే లంచ్లోకి కూడా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ కూడా ఎందుకంటే నైవేద్యంగానే కాదు మామూలుగా మనం తినడానికి కూడా చాలా చాలా మంచి రెసిపీ ఎందుకంటే ఇందులో మనం మిరియాలు అల్లం అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా చాలా మంచిది మరి ఎందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు మరొక మాట మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి వీడియోకి వెళ్ళిపోదాం మరి ఇక్కడ నేను 1 కప్ రైస్ తీసుకున్నాండి ఇది నార్మల్ రైస్ అంటే కంట్రోల్ బియ్యం అంటాం కదా దోశ బియ్యం అంటాం కదా అవన్నమాట సోన మసూర్ కంటే ఈ కంట్రోల్ బియ్యం బాగుంటుంది ఈ పొంగల్కి అలాగే మీ దగ్గర ఈ రైస్ లేకపోయినట్లయితే మీరు మామూలుగా సోన మసూర్ యూజ్ చేయొచ్చు ఈ బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఈ పెసరపప్పును మీడియం ఫ్లేమ్లో మాత్రం వేయించాలి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరపప్పును కడుగుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టిన బియ్యాన్ని వేయాలి అలాగే వేయించిన పెసరపప్పును కూడా వేయాలి తర్వాత ఇందులోకి 7 కప్పుల వాటర్ వేయాలి ఎందుకంటే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి సరిపడ అంటే 4 రెట్లు వేయాలన్నమాట మనం తీసుకున్న బియ్యానికి పెసరపప్పుకి 4 రెట్లు వాటర్ వేయాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ 1.5 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ సాల్ట్ యూజ్ చేయండి 1 టీ స్పూన్ ఆయిల్ తర్వాత కుక్కర్పై మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఇందులోకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది నెయ్యి కంపల్సరీగా వేయాలి ఈ విధంగా నెయ్యి వేయడం వల్ల కట్టె పొంగల్ అనేది కమ్మగా టేస్టీగా మంచి సువాసనతో బాగుంటుంది ఇందులోకి పచ్చిమిర్చి 2 సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు 5 ఆరు 1/2 టీ స్పూన్ జీరా ఎండుమిర్చి 2 మిరియాలు 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ 1/2 టీ స్పూన్ కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపును ముందుగా ప్రిపేర్ చేసిన రైస్లోకి వేయాలి తర్వాత ఈ పోపు అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి అలాగే శ్రావణ మాస ప్రసాదాల్లో కట్టె పొంగల్ని తప్పనిసరిగా యూజ్ చేస్తారు చాలామంది అలాగే లంచ్ బాక్స్లోనికి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ ఫుడ్ కూడా మరి ఎందుకంటే ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్